నెల్లూరు జిల్లా కావలిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానమంత్రి గారు ఫస్ట్ వన్ డే బంద్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయిన తర్వాత 24th నుంచి లాక్డౌన్ 1 ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ప్రజల్లో మేము కూడా చాలా ఇది చేసాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసాం, చేసి చైతన్యవంతులు చేసాం. అప్పుడు తక్కువ కేసులు వస్తూ ఉండి అట్లా లాక్డౌన్ 2 లాక్డౌన్ 3 అట్లా ఒక వరుసగా వస్తూ స్టెప్స్ వైజ్గా వచ్చాం. అయితే ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తేసారో ఎక్కడెక్కడ ఉన్న వలస కూలీలందరూ కూడా వచ్చే ఐటమ్ రిటర్న్ హెడ్ క్వార్టర్ ఎవరు వాళ్ళ సొంత నియోజకవర్గాలు సొంత ఊర్లకు రావడం జరిగింది. అట్లా వచ్చినప్పుడు అట్లా కేసులు పెరుగుతూ వచ్చాయి. అప్పుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు కావలి సబ్ డివిజన్ 12 పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు ఉంటే ఈ రోజున 72 కేసులు ఉన్నాయి. ఈ రోజున 8 కేసులు కాస్త 72 కేసులు ఈ రోజు స్టిల్ 72 కేసులు ఉన్నాయి. 72 కేసుల్లో యాక్టివ్ కేసులు 24 ఉన్నాయి. ఇంకా కొన్ని డిశ్చార్జ్ అవడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ప్రజల్లో జాగ్రత్త పోయింది, బయట నుంచి వలస కూలీలు వచ్చేసారు, కేసులు పెరిగిపోతున్నాయి, విపరీతంగా కంట్రోల్ తప్పుతుంది, అందువల్ల కంట్రోల్ చేయాలి అని ఏదో విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి. చేయకపోతే ప్రజలు ఇప్పుడు ఈరోజు ఒక్కరోజే కావాలి పట్టణంలో టౌన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 4, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 1, అదేవిధంగా కావాలి రూరల్ పోలీస్ స్టేషన్లో అనగలపల్లిలో 2 కేసులు, టోటల్గా ఒక్క కావలి మండలంలోనే 7 కేసులు రావడం జరిగింది. మేము ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. చేయకపోతే ఇది ఒక స్టేజ్ దాటిపోయి ఇబ్బందికరమయ్యే పరిస్థితి వచ్చే విధంగా ఉంది. దయచేసి మేము దాని మీద ఈరోజు ఆర్డీఓ గారు ఆర్డర్స్ పంపించడం జరిగింది. మన రెవెన్యూ రీజనల్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు ఏమనంటే 9 గంటల వరకే పాత ఫస్ట్లో మార్చిలో ఎలా అయితే అమలు చేశామో 9 గంటల వరకు ఈ కూరగాయల మార్కెట్లు అయితే పళ్ళ మార్కెట్లు అయితే షాపులు అయితే కిరాణా షాపులు అయితే 9 గంటల వరకు ఉండాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చారు. వచ్చిన దాని మీద ఇప్పుడే ఆర్డర్ పంపించారు. ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని రేపు పొద్దున్న నుంచి కావలి మండలంలో కానీ కావలి సబ్ డివిజన్ పరిధిలో కానీ కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో కానీ ఉదయం నుంచి 9 గంటల వరకే ఉంటే 9 గంటల తర్వాత అన్ని కూడా మూసేస్తాం. ఓన్లీ మెడికల్ షాపులు మాత్రమే తీసుకుంటాం. రేపటి నుంచి స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఎందుకంటే ప్రజల కోసం మీకోసం మీరు అర్థం చేసుకోండి,